ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అదే కోణంలో చాలా విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ వారం నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగం మారి వేరే చోటికి వెళ్ళటానికి అనుకూలమైన అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. అదృష్టవశాత్తు మంచి ఉద్యోగం లభించడం, ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవటం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్వదేశం వెళ్ళి కొన్ని ముఖ్యమైన విషయాలు ఖరారు చేసుకొని అవుననిపించుకొని వద్దామని చెప్పని భావిస్తారు. కానీ దాని సాంకేతికపరమైన కారణాలు ఎదురవటంతో వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలా, ఎలా చేయాలని చెప్పని ఆలోచన చేస్తారు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. మానసికమైనటువంటి ఉత్సాహం, ఉత్తేజం కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. ఒక ప్రత్యేకమైన విజన్ మీకంటూ ఉంటుంది. దాన్ని ఏదో విధంగా డెవలప్ చేసుకోవడానికి, తద్వారా ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల మంచి ప్రయత్నాలు చేస్తారు, మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి, వాళ్ళ కుటుంబాలతోటి సంబంధాలు కుదరటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని సరి అయిన మార్గంలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తారు. అనుకూలమైన ఫలితాలు కొన్ని సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ స్నేహితులు ఉత్సాహపరిచిన, బంధువులు ఉత్సాహపరిచిన, సన్నిహితులు ఉత్సాహపరిచిన కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీరంతగా ఇష్టపడరు. అలా కాకుండా ప్రయోజనాలు ప్రాతిపదికగా కార్యక్రమాలు చేయటం అనేది మంచిది. ఎవరి మీద మనం కోపం పెట్టుకొని మనం చేయాల్సిన పనులు మనం చేయకపోతే మనకు నష్టం కానీ వాళ్ళకి నష్టమేం కాదు. పట్టుదలలు బద్దాలు కొత్తలు తగ్గించండి. పట్టు విడుపు దూరటం చాలా అవసరం. మీకు ఉపయోగం ఉన్నటువంటి వాటిల్లో చేయి పెట్టండి. రూపాయి సంపాదించాల్సిన చోట 10 రూపాయలు సంపాదించండి. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అనవసర వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదని కూడా మీరు భావిస్తారు. మానసికమైనటువంటి స్థాయిని, స్థలాన్ని మీరు కోరుకుంటారు. మీరు కోరుకున్న మానసిక స్థాయి, స్థానం తప్పకుండా లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు పూజా పురస్కారాలన్నీ పూర్తయిన తర్వాత మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పదమ తాంబూలాన్ని, దాన్ని రాజతాంబూలం అంటారు, దాన్ని నివేదనగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ఐశ్వర్య నాగితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.